ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందు, నీ లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్గా నీకు నేనున్నాను. నీకు ఏం భయం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. నందు, మేఘన వాయిస్లో ఏదో తెలియని పవర్ ఉంది. ఆ వాయిస్ నాకు వార్నింగ్ ఇచ్చేలా ఉందేంటి? నిజంగా తను నాకు వార్నింగ్ ఇస్తోందా, లేదంటే నా మనసుకు అలా అనిపిస్తోందా? లేదు, నా మనసుకి అలా అనిపిస్తోందేమో. దాన్ని తుడిచిపెట్టాలి. ఆరోహి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నువ్వు రావడం మంచిదైంది. ఎలా ఉన్నావు నందు? ఎందుకొచ్చా? నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి నందు. నందు, కొన్ని విషయాల్లో మనమిద్దరం క్లారిటీగా ఉండాలి, అప్పుడే నిన్ను బయటికి తీసుకురావడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు నీకేం కావాలి? అది, కొన్ని ప్రశ్నలున్నాయి, వాటికి సమాధానం కావాలి. ఏంటా ప్రశ్నలు? ఆ రోజు స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని నేను అడిగాను, నువ్వెందుకు దానికి సమాధానం చెప్పలేదు? వెళ్ళిన వాడివి, అక్కడ నిజంగా నువ్వు రూమ్లో లాక్ అయి ఉంటే నాకు ఫోన్ చేయాలి కదా. ఎవరికి ఎందుకు ఫోన్ చేయలేదు? పోనీ అక్కడ నేను, పోలీసులు అందరూ నిన్ను పట్టుకున్నప్పుడైనా కనీసం నోరు విప్పి, నాకు తెలియదు ఇక్కడికి ఎలా వచ్చానో, నాకు తెలియదు అసలు ఏం జరుగుతుందో, నాకు తెలియదు ఈ అమ్మాయి ఎవరు నాకు తెలీదు అని నువ్వు అందరి ముందు ఎందుకు చెప్పలేకపోయావు? ఏంటి నందు, మాట్లాడవేంటి? నేను అడిగిన వాటికి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. ఏం మాట్లాడకుండా ఉంటే దాని అర్థం ఏంటి? అసలు నువ్వు ఈ ప్రశ్నలు నన్ను ఎందుకు అడుగుతున్నావో తెలుసుకోవచ్చా? ఎందుకేంటి, నిజాలేంటో తెలుసుకోవాలి కదా. అన్ని తెలుసుకున్న తర్వాతే కదా నేను ఏదైనా చేయడానికి. నువ్వు నిజాలు తెలుసుకోవడానికి అడుగుతున్నట్లు లేదు, నన్ను అనుమానించి ఆరాలు తీస్తున్నట్టుంది. అదేంటి నందు, అలా మాట్లాడతావేంటి? నేనెందుకు నిన్ను అనుమానిస్తాను? అనుమానం లేకపోతే ఇలాంటి ప్రశ్న నువ్వు నన్ను అడగవు మేఘన. అది కాదు నందు, అసలు నేను అసలేమి ఇవ్వద్దు. నువ్వు నా గురించి ఏమీ కష్టపడద్దు. ఇప్పటి వరకు కష్టపడింది చాలు, వదిలే. నా గురించి చూసుకోవడానికి మా అమ్మ ఉంది. మా అమ్మ ఎలాగైనా సరే నన్ను బయటికి తీసుకొస్తుంది. దానికోసం నువ్వు కష్టపడాల్సిన అవసరమేం లేదు. నీ పని నువ్వు చూసుకో, అచ్చాలు. అత్తయ్య గారు నిన్ను విడిపించి బయటికి తీసుకురాగలుగుతారేమో గాని, నీ గురించి నువ్వు ఏ తప్పు చేయలేదు అని ప్రపంచానికి చెప్పాల్సింది నేను. ఎందుకంటే నేను నీ భార్యని, భార్య చెప్తేనే ఈ ప్రపంచం నమ్ముతుంది. కన్న తల్లి ఎప్పుడు తన బిడ్డ ఏ తప్పు చేయలేదనే నమ్ముతుంది. ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి మీ అమ్మగారు చెప్పే మాటలు నమ్మరు. ప్రపంచానికి నీ నిజాయితీ గురించి తెలియజేయాల్సింది నేను కాబట్టి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు ప్లీజ్. రేపు కోర్టులో కూడా నేనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అక్కడ నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది నేను. అయినా నా సాక్ష్యాన్నే పరిగణలోకి తీసుకుంటారు, అంతేగాని మీ అమ్మగారిది కాదు. ప్లీజ్ నా మాట విను. అయిపోయిందా? ఇంకా మాట్లాడాల్సింది ఏమైనా ఉందా? ఇక నువ్వు బయలుదేరు. అది కాదు నందు. నందు, మేఘన, నువ్వేం కంగారు పడకు. నందుని బయటికి తీసుకురావడానికి నేను లాయర్ని అరేంజ్ చేస్తున్నాను. అవసరం లేదు, నాకు తెలిసిన లాయర్ ఉన్నారు, నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టాను. నేను ఆయనతో మాట్లాడతాను. నేను చెప్పాను కదా,
నా విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. నా గురించి ఆరోహి చూసుకుంటుంది. నువ్వు బయలుదేరితే నేను ఆరోహితో మాట్లాడాలి. నువ్వు వెళ్ళు మేఘనా. నందు కొంచెం ఫీల్ అవుతున్నాడు కదా, నేనేదో ఒక రకంగా హ్యాండిల్ చేసి మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. సరే నందు, నువ్వు నాతో మాట్లాడకపోయినా కనీసం నేను అడిగిన ప్రశ్నలకి ఆరోహికైనా సమాధానం చెప్పు. నేను వెళ్ళి లాయర్ని కలిసి వస్తాను. నందు, లాయర్ గారు, ఎలాగైనా సరే నా కొడుకుని మాత్రం తప్పకుండా బయటికి తీసుకురావాలి ప్లీజ్. అంతా మీ చేతుల్లోనే ఉంది. చూడండి, మీ అబ్బాయి నందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అతని గురించి టీవీ ఛానల్స్ అన్నీ లైవ్ టెలికాస్ట్ ఇచ్చాయి. ఇప్పుడు మరి నిర్దోషని ఏ విధంగా ప్రూవ్ చేయాలి? అదంతా ఎవరో ప్లాన్ చేసిన పనండి. నా కొడుకు ఏ తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. వాణ్ణి చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిలో పెంచాను. ప్రతి ఆడపిల్లలో ఒక అమ్మని చెల్లిని చూస్తాడే తప్ప అలాంటి ఆలోచనలు వాడికి ఉండవండి. కావాలంటే ఇదే మాట నేను కోర్టులో సాక్ష్యం చెప్తానండి. చూడండి, మీ కొడుకు మీద మీకు నమ్మకం ఉండొచ్చు. ప్రతి తల్లి తన కొడుకుని శ్రీరామచంద్రుడే అనుకుంటుంది, అది సహజం. కానీ కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు. అక్కడ మీ అబ్బాయితో దొరికిన అమ్మాయి చాలా ఓపెన్గా మీ అబ్బాయితోటి తనకు సంబంధం ఉందని చెప్పింది. మీరు నమ్మకపోయినా కోర్టు అయితే ఆ అమ్మాయి మాటల్ని కన్సిడర్ చేస్తుంది కదా. అది తప్పని మనం ఎలా వాదిస్తాం చెప్పండి. అశో, నిజం చెప్తున్నానండి, నా కొడుకుకి ఆ అమ్మాయికి ఏ సంబంధమూ లేదు. నా కొడుకుని ఎవరో ట్రాప్ చేశారు, వాణ్ణి మోసం చేసి ఆ కేసులో కావాలని ఇరికించారు. మీరు ఎంతో పేరుగల లాయరు, మీరు ఎంతో మంది నిర్దోషులకి శిక్ష పడకుండా కాపాడారు. అలాగే నా కొడుకుని కూడా కాపాడి పుణ్యం కట్టుకోండి. మీరు నన్ను ఉంచుకోనండి, మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. నా కొడుకు కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నాకు ఒక్క సాయం చేయండి ప్లీజ్ లాయర్ గారు, ప్లీజ్. చూడండి, నేను డబ్బుల కోసమే కేసులు చేయాలి అంటే నాకు లక్షల్లో ఫీజులు ఇచ్చే కేసులు చాలా ఉన్నాయి. నేను తలుచుకుంటే హై ప్రొఫైల్ కేసుల్నే డీల్ చేయగలను. కానీ నేను డబ్బు కోసం చేయనమ్మా, న్యాయం వైపు పోరాడతాను. అన్యాయం వైపు ఉన్నది పేదవాడైనా సరే అతని కోసం ఫ్రీగానైనా పనిచేస్తాను. కానీ అన్యాయం వైపు నిలబడిన వాడు కోటీశ్వరుడైనా సరే నేను కేర్ చేయను. నేను వేసుకున్న ఈ నల్లకోటిని నేను దేవుళ్లా పూజిస్తాను. న్యాయదేవత మీద నాకు విపరీతమైన నమ్మకం ఉంది. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. లాయర్ గారు, ఒక్కగానొక్క కొడుకండి. నా కొడుకు నిజంగా తప్పు చేశాడని నేను నమ్మితే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. మా నందు చాలా గొప్పవాడండి. భర్త పోయి ఇద్దరు పిల్లలున్న ఒక ఆడపిల్లకి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆమె పిల్లల్ని కూడా తన సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడు. అంత మంచి వ్యక్తిత్వం గల మనిషి మరో ఆడదానికి అన్యాయం చేశాడు అంటే మీరు నమ్ముతున్నారా సార్? చెప్పండి. నేను నమ్మటం ఏంటమ్మా, ప్రపంచమే నమ్ముతుంది. ప్రత్యక్ష సాక్ష్యం ఆ విధంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అది అబద్ధమని మీరెలా చెప్పగలుగుతారు? అతన్ని పట్టుకుంది ఎవరో పరాయి వ్యక్తులు కూడా కాదు, సొంత మీ కోడలు, అతన్ని కట్టుకున్న భార్య. తనే రెడ్ హ్యాండెడ్గా పట్టించాక నేను పోయి ఇది అబద్ధమని గనక వాదిస్తే ఆ కోర్టు హాల్లో నాకంటే పిచ్చోడు ఇంకొకడుండడు. అందరి ముందు నేను పరువు పోగొట్టుకోలేను. దయచేసి మీరు బయలుదేరండి. అయ్యో లాయర్ గారు, ప్లీజ్ సార్, ప్లీజ్. అమ్మా, నేను ఇంతకంటే గట్టిగా చెప్పలేను. అర్థం చేసుకుని మీరు బయలుదేరితే మంచిది.
నమస్తే సార్. రామ్మా మేఘనా, కూర్చో. బాగున్నావమ్మా? బాగున్నాను లాయర్ గారు. ఇప్పుడే మీ అత్తయ్య గారు వచ్చేళ్ళారు. తన కొడుకుని ఎలాగైనా సరే నిర్దోషిగా బయటికి తీసుకురమ్మని ఆవిడ చాలా బతిమలాడిపోయింది. నేను కుదరదని చెప్పాను. ఎందుకలా చెప్పారు లాయర్ గారు? అదేంటమ్మా అలా అంటావు? అతను తప్పు చేసినట్టుగా నువ్వే కదా పట్టించావు. అలాంటి మనిషిని, అతను నిర్దోషాన్ని నేను ఎలా వాదిస్తాను? మా అత్తయ్య గారు చెప్పింది 100% నిజమే. నా భర్త అలాంటి వ్యక్తి కాదు. తను తప్పు చేయలేదు, తప్పు చేయడు కూడా. అలాంటప్పుడు నువ్వెలా అతన్ని పట్టించావు? అసలు అక్కడ జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదండి. నందు అక్కడ ఉన్న విషయం నాకు తెలీదు. అక్కడ ఎందుకున్నాడో తనకు కూడా తెలీదు. సో ఇదెవరో కావాలని చేశారు. నాకు ఒక విషయం ఫ్రాంక్గా చెప్పమ్మా. మీ భర్త ఈ తప్పు చేశాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? లేదు సార్, నా నందు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి తప్పు చేయడు. ఆ విషయం నేను ఎక్కడ ఒప్పుకోమంటే అక్కడ ఒప్పుకుంటాను. సరే అమ్మా, నువ్వంత కాన్ఫిడెంట్గా నీ భర్త తప్పు చేయలేదని నమ్ముతున్నప్పుడు నీ నమ్మకాన్ని నేను కాదనలేను. నేను కూడా అది కరెక్టే అని నమ్ముతున్నాను. నువ్వు చెప్పాక నీకోసం ఈ కేసు నేను టేకప్ చేస్తున్నాను. ఏమైంది? నందు ఎలా ఉన్నాడు? నందుతో మాట్లాడావా? వాడు ధైర్యంగానే ఉన్నాడా? వాడు ధైర్యంగానే ఉన్నాడు అత్తయ్య. ఎందుకంటే వాడు తప్పు చెయ్యలేదని వాడి ఆత్మకి తెలుసు కాబట్టి వాడు ధైర్యంగానే ఉన్నాడు. కానీ నాకే ధైర్యం సరిపోవట్లేదు. వాడిని ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావడం లేదు. ఏమైందమ్మా? ఏం చెప్పమంటారు అత్తయ్య? కనీసం వాణ్ణి చూసి మాట్లాడడానికి కూడా అవకాశం దొరకలేదు. అంతలో ఆరుహి అక్కడికొచ్చి నందుతో మాట్లాడే అవకాశం కల్పించింది. లేకపోతే అంత దూరం వెళ్ళి కనీసం వాణ్ణి చూడకుండా రావాల్సి వచ్చేది అత్తయ్య. నిజమేనమ్మా, ఆరుహి నిజంగా మన పాలిట దేవతే. ఒకప్పుడు యాక్సిడెంట్ అయితే ఆరుహి వచ్చి వాడి ప్రాణాలు కాపాడింది. ఈరోజు నందుని కలిసి మాట్లాడే అవకాశం కల్పించింది. బాధ్యతగా ఉండాల్సిన కోడలేమో ఏమీ పట్టనట్టు దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఏమీ కాని అమ్మాయి మనకెంత సాయం చేస్తుందో చూడు. అది సరేనమ్మా, ఇంతకీ నందుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? ఎక్కడత్తయ్య, టీవీలో వాడు తప్పు చేసి దొరికిపోయాడన్నట్టుగా గోరంతలు కొండంతలు చేసి చూపించారు. అది చూసిన తర్వాత వాడి తరపున వాదించడానికి ఏ లాయరు ముందుకు రావడం లేదు. చాలా మంది లాయర్లని కలిసి వచ్చాను. ఎవరు మా వల్ల కాదు అంటే కాదు అంటున్నారు. నాకేం చేయాలో పాలు పోవడం లేదు. నువ్వు బాధపడకు. ఎవరు? ఇద్దరు ముగ్గురు లాయర్లు వాదించినంత మాత్రాన లోకం గొడ్డుపోయిందా ఏంటి? ఆలోచించి చూస్తే ఎవరో ఒకళ్ళు ముందుకొస్తారు. అయినా న్యాయం మన వైపు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? వాడే తప్పు చేయడని నీకు తెలుసు, నాకు తెలుసు. అటువంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? వెతుకుదాం, ఎవరు ఒకరు దొరకపోరు. నందు ఆ విధంగా పట్టుబడ్డాక మేమెవ్వరం ఏమీ చెయ్యలేమని చాలా మంది చెప్తున్నారు అత్తయ్య. ఇలాంటి కేసు మేము టేకప్ చేస్తే మాకున్న పరువు పోతుంది, మాకున్న ఇమేజ్ పోతుంది అంటూ ఎవరికి వారు తప్పించుకున్నారే తప్ప న్యాయం కోసం ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అసలు వాదనంటూ జరిగితేనే కదత్తయ్య ఏది మంచో ఏది చెడో తెలిసేది. అందరూ చూసిందే నమ్ముతున్నారు తప్ప అసలు అక్కడ ఏం జరిగిందో ఒక్కరైనా ఎంక్వైరీ చేయడం లేదు. ఇలా అయితే నా కొడుకుని ఎలా కాపాడుకోవాలి? ఎవరు నా కొడుకుని రక్షిస్తారు? అంతేనమ్మా, ఈ లోకం ఎప్పుడూ పైకి చూసింది మాత్రమే నమ్ముతుంది, కానీ లోపల దాగుండే నిజాల్ని మాత్రం నమ్మదు.
ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టాలనుకుంటున్నావా? మీ అమ్మ ఏమో మా అందరి జీవితాలని రోడ్డు పాలు చేసింది, ఇప్పుడు నువ్వేమో ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టాలనుకున్నావా? అది కాదు బామ్మ, చేయి జారిపోయింది. ఎవరే నీకు బామ్మ? బామ్మ అట బామ్మ. ఏ మూడు పూట్లో బాగానే తింటున్నావుగా, ఆ మాత్రం చేత్తో ఒక గ్లాస్ పట్టుకోలేకపోయావా? అసలు మా కళ్ళ ముందు కనిపించకండి, మిమ్మల్ని చూస్తేనే అరికాళ్ళమంట నెత్తికెక్కుతుంది. పాడు సంతని పాడు సంత వచ్చి ఇంటి నిండా తయారయ్యారు. బామ్మగారు అమ్మా, ఎందుకు బామ్మగారు నా మీద నువ్వు కోపాన్ని పసిపిల్ల మీద చూపిస్తారేంటి? ఎవరే ఎవరు? అది పసిపిల్ల? పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతుంది, అది పసిపిల్ల? మమ్మల్ని నిలదీసి ప్రశ్నిస్తుంది, అది పసిపిల్ల? మీ పిల్లలు నీకు చిన్నవాళ్లుగా కనిపించవచ్చు, కానీ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో మాకు తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడుంటే నాతో చెప్పాల్సింది, కనీసం వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని జాగ్రత్త చెప్పాలి. అంతేగాని ఇలా మీ నోటుకొచ్చినట్టు తిట్టడం మానవత్వం అనిపించుకోదు బామ్మగారు. మానవత్వం గురించి మంచితనం గురించి నువ్వే చెప్పాలి మరి. గుడ్డొచ్చి పిల్ల నెక్కిరించిందన్నట్టు నువ్వొచ్చి నాకు నీతులు చెప్పమ్మా. ఓ పక్కన నువ్వేమో మా ఇంటి పరువు తీస్తూ ఉండు, ఇదేమో ఇంటిని మొత్తం సర్వనాశనం చేస్తుంది. మీరేం చేసినా మేము మాత్రం నోరు మూసుకొని పడుండాలి, అంతేనా? చూసావా చూసావా, దాని పొగరు, దాని కూతుర్ని నేను అనగానే ఎక్కడ లేని పౌరుషం పొడుచుకొచ్చింది. ఏ దీని పిల్లల మీద దీనికి ఎంత ప్రేమ ఉందో, మన వారసుల మీద మనకు ఆ మాత్రం ప్రేమ ఉండదా? కట్టుకున్న మొగుడు అక్కడ నానా కష్టాలు పడుతుంటే దాని గురించి మాత్రం ఏ బాధ లేదు. ఆ పిల్లని ఒక్క మాట అనగానే ఎంత రోషం పొడుచుకొచ్చిందో. హలో సులోచన గారు, నమస్తే అండి. నమస్తే సార్. మీ అబ్బాయి కేసు నేను టేకప్ చేస్తున్నాను. నిజంగానా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నాకు ఒక వరం ఇచ్చిన దేవుళ్ళ కనిపిస్తున్నారు. నేను మీరును ఎప్పటికీ తీర్చుకోలేను. చూడమ్మా, మీరు వెళ్ళాక మీ కోడలొచ్చి మాట్లాడింది. ఆ అమ్మాయి తన భర్త తప్పు చేయలేదని గట్టిగా చెప్పింది కాబట్టే తన మాటల్లో నిజాన్ని నేను గమనించి ఈ కేసు టేకప్ చేస్తున్నాను. మీరు ఏదన్నా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే మీ కోడలికి చెప్పండి, నాకు కాదు. సరేనమ్మా, ఉంటాను. అత్తయ్య, ఆ లాయర్ కేసు వాదించడానికి ఒప్పుకున్నారు. మేఘన వెళ్ళి మాట్లాడడం వల్లే ఆ లాయర్ ఈ కేసుకే ఒప్పుకున్నాడంట అత్తయ్య. అదంతా ఏం కాదులే, అందరి ముందు పట్టించింది కదా, దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఏదో డ్రామా ఆడుతుంది. ఇదిగో నువ్వు మళ్ళీ దాని మాయలో పడకు. మేడం, వాళ్ళు లాయర్ శ్రీనాథ్ గారిని కలిశారంట. అతను మేఘన మాటల్ని నమ్మి ఆ కేసుని టేకప్ చేస్తున్నాడు. అయితే ఏంటి, ఎవరొచ్చినా ఆ కేసుని ఎవ్వరూ డీల్ చెయ్యలేరు. మేడం, ఆ లాయర్ శ్రీనాథ్ గారికి చాలా పెద్ద పేరుంది. ఆయన గనక కేసు టేకప్ చేశారు అంటే ఏ కేసైనా సరే కొట్టేస్తారు. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను, ఆయన చాలా పవర్ఫుల్ లాయర్ అంట. ఈ కేసుని టేకప్ చేస్తున్నప్పుడే నందుని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను, ఈ కేసుని కొట్టేసేలాగా నేను చేస్తాను అని మేఘన్కి మాటిచ్చాడంట మేడం. అలా ఎలా జరగనిస్తాను బార్బీ, అలా జరగడానికి వీల్లేదు. డాడీని ఇలాగే కేసులో ఇరికించినప్పుడు ఆయన ఎవరు కాపాడలేకపోయారు, ఇప్పుడు నందుని ఎలా కాపాడతారు? నాన్న కేవలం బెయిల్ మీద బయటికి వచ్చి మళ్ళీ కోర్టుకు వెళ్లడానికి మొహం చెల్లక ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ నందుగాడు కూడా బెయిల్ మీద మాత్రమే బయటికి రావాలి, అంతే తప్ప కేసు నుంచి నిర్దోషిగా మాత్రం బయటికి రావడానికి వీల్లేదు. అప్పుడే ఆ అవమానం వాడిని జీవితాంతం వెంటాడుతుంది, వాడికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. మీరన్నది నిజమే మేడం,
కానీ అలా జరగాలి అంటే ఒక సమర్థవంతుడైన లాయర్ కావాలి. అంతకంటే ముందు ఆ లాయర్ శ్రీనాథ్ ఈ కేసుని టేకప్ చేయకుండా ఉండాలి. కేసులో ఇరికించినంత ఈజీ కాదు మేడం. రేపు కోర్టులో వాదించి బయటకు రావడం, అక్కడ మీ ఇన్ఫ్లుయెన్స్ సరిపోదు. కోర్టులో కేసు గెలవాలి అంటే సాక్ష్యాలు, ఆధారాలు, వాద ప్రతివాదాలు ఇలా చాలా చాలా ఉంటాయి మేడం. బోలెడు ఆర్గ్యుమెంట్స్ జరిగితే గాని ఈ కేసు నుంచి బయటపడటం వీలు కాదు. అలాగే నందుకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉంటేనే అతనికి శిక్ష పడుతుంది. అదేంటి, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్టు మన దగ్గర సాక్షి ఉంది కదా మేడం. ఆ రోజు లైవ్ లో జరిగిన వీడియోని కన్సిడర్ చేసినా అందులో ఎంతవరకు నిజం ఉన్నదన్నది కూడా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మేఘనని కానీ ఆ లాయర్ శ్రీనాథ్ ని కానీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ కేసుని కొట్టేయకుండా ఏం చేయాలి? ఆ నందుకి శిక్ష పడాలి అంటే ఏం చేయాలి? హలో లాయర్ గారు, చెప్పండి. అమ్మా మేఘన, ఐఎమ్ సారీ అమ్మా. సారీయా? సారీ ఎందుకు చెప్తున్నారు? అదేనమ్మా, నేను ఈ కేసు టేకప్ చేయట్లేదు. నందు, నిన్నటి దాకా నీ కోసం కోర్టులో కేసు వాదిస్తానన్న లాయర్ ఈ రోజు నేను కేసు వాదించను అని చెప్తున్నాడు. చెప్పు నందు, మనకి తెలిసిన శత్రువులు ఎవరైనా ఉన్నారా? నువ్వే నాకు శత్రువు.